కొత్వాల్గూడ భూముల కుంభకోణంపై ఆంధ్రజ్యోతి కథనానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కదిలిపోయాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పీఈసీ ఈ కుంభకోణంపై విచారణ జరపాలని సిబిఐని ఆశ్రయించింది. కొత్వాల్గూడ తాకట్టుపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పీఈసీ కదిలింది. ఈ కుంభకోణంపై ఎట్టకేలకు సిబిఐకి ఫిర్యాదు చేసింది. రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులకు పీఈసీ సీఎండీ నాగరాజు ఈ విషయం తెలిపారు. సిబిఐకి తాము ఫిర్యాదు చేశామని, కొత్వాల్గూడ తాకట్టుకు సంబంధించి మరికొంత సమాచారం కావాలని కోరారు. ఈ కుంభకోణంపై విచారణ జరిపేందుకు సిబిఐ అధికారులు జిల్లాకు వచ్చే అవకాశాలున్నాయని సమాచారం అందించారు. స్పైసెస్ ఎగ్జిమ్ ఇండియా అనే సంస్థ కొత్వాల్గూడ గ్రామ కంఠం సహా గ్రామంలోని 1820 ఎకరాల ప్రభుత్వ ప్రైవేటు భూములను థర్డ్ పార్టీ ద్వారా తాకట్టు పెట్టి 100 కోట్ల రుణం ఎగవేసిందని ఆంధ్రజ్యోతి బట్టబయలు చేసింది. మొత్తం 650 కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి సంబంధించి ఈ ఊరును అమ్ముకుంటాం, అనుమతివ్వండి అనే కథనం ప్రచురించింది. కుంభకోణం జరిగిన తీరుతో పాటు సూత్రధారులపై వరుస పరిశోధనాత్మక కథనాలు ప్రచురించింది. ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రకంపనలు సృష్టించాయి. కొత్వాల్గూడ తాకట్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. తాజాగా జరిగిన మోసాన్ని గుర్తించిన పీఈసీ కూడా కుంభకోణంపై విచారణ చేపట్టాలని సిబిఐని ఆశ్రయించింది. 100 కోట్ల రుణాలను ఎగ్గొట్టిన పైసీస్ కంపెనీ వ్యవస్థాపకుడు సుమిత రంజన్ జనాతో పాటు భాగస్వాములు ప్రవీణ్ కుమార్, శ్యామ్లాల్ రాథోడ్, శంతన్ శర్మ, సౌమిత్ రంజన్, ప్రీతి జన తదితరులపైన ఫిర్యాదు చేసింది. దేశవ్యాప్తంగా బ్యాంకుల కుంభకోణాలు బయటకు వస్తుండటంతో కలవరపడిన పీఈసీ ఎటకేలకు సిబిఐని ఆశ్రయించింది. పీఈసీ సీఎండీ వినతితో రెవెన్యూ అధికారులు పూర్తి సమాచారాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇందులో రెవెన్యూ పాత్ర ఏమీ లేకపోయినా, అప్పట్లో 1820 ఎకరాల భూమిని తాకట్టు పెట్టేందుకు ఎల్బీ నగర్ జాయింట్ రిజిస్ట్రార్ టీవీ రమేష్ చంద్రారెడ్డి సహకరించినట్లు ఆధారాలు లభించాయి. ఈ తాకట్టు వ్యవహారంలో థర్డ్ పార్టీగా వ్యవహరించిన శివభూషణ్ పత్తాలేడు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో చూపించిన చిరునామాలో అతడు లేడు. గోవా కేంద్రంగా పనిచేసే పైసీస్ ఎగ్జిమ్ ఇండియా లిమిటెడ్ సంస్థకు గుడ్డిగా 332 కోట్ల రుణమిచ్చిన పీఈసీ అధికారులే కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది. 100 కోట్ల రుణమిస్తూ 1820 ఎకరాలకు సంబంధించిన పత్రాలను కనీసం పరిశీలించలేదు. ఇంత పెద్ద కుంభకోణం జరిగినా నెలల తరబడి పట్టించుకోలేదు. పీఈసీ, పైసీస్ యాజమాన్యం కలిసే ఈ కుంభకోణానికి పాల్పడినట్లు అర్థమవుతోంది. అప్పు వడ్డీ కలిపి మొత్తం 650 కోట్లకు పైగా ఎగవేసిన సుమిత్ రంజన్ జన ఇంకా బహిరంగంగానే తిరుగుతున్నాడు. ఇతర ఆర్థిక నేరగాళ్లలాగే ఇతను కూడా పరారైన తర్వాతే కేసు విచారణ చేపడతారా లేక ముందుగానే అరెస్ట్ చేస్తారా అనేది తేలాల్సి ఉంది.